ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నందకిషోర్ గారు మెయిన్ లీడ్గా చేసిన నరసింహాపురం అనే సినిమా గురించి. సినిమా జూలై 30 నుంచి థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, నందకిషోర్ పిచ్చివాడిగా ఉంటాడు, తన భార్య అయినా తిరిగి తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత తెలిసేది ఏంటంటే, నందకిషోర్ కూలి పని చేసుకునేవాడని, అలాగే సిరి ఒక వేష అని వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఇక వీళ్ళిద్దరు ప్రేమకి ఎవరు వెంటపడ్డారు, నందకిషోర్ ఎందుకు పిచ్చివాడిగా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, నందకిషోర్ గారు తన పర్ఫార్మెన్స్తో బాగా ఆకట్టుకున్నారు. తన పాత్రలో ఉన్న 2 వేరియేషన్లతోనూ మనల్ని బాగా ఆకట్టుకుంటారు. ఇక అలాగే సిరి కూడా తన రోల్కి న్యాయం చేసిందని చెప్పాలి. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ లైన్ రొటీన్గానే ఉంటుంది. ఇంతకు ముందు మనం చూసిన కథలాగే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవ్వడం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ బాగానే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. తర్వాత సినిమాలో వచ్చే సీన్స్ అన్నీ కూడా ఊహించేలాగే ఉంటాయి. సినిమాలో కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంటాయి. అయితే సినిమాలో సీన్స్ పాస్ట్కి ప్రజెంట్కి తిరుగుతూ ఉంటాయి. అది అంత బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ బాగానే ఉంటుంది. ఇక సినిమా ముందుకు వెళ్లే కొద్దీ సిస్టర్ సెంటిమెంట్ మూవీగా మారుతుంది. అలా జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ని ఇంకా బాగా చూపించేటంటే బాగుండేదేమో అనిపించింది. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే ఉంటుంది. ఇక ఇంటర్వల్ తర్వాత కూడా సీన్స్ అన్ని కొంచెం రొటీన్గా అనిపించినా బాగానే అనిపిస్తాయి. ఇక సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా వైలెంట్గా ఉంది, కానీ బాగానే ఉంటుంది. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, సాంగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఇక సినిమాలో కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, రొటీన్ స్టోరీ లైన్తో రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది ఈ సినిమా. సినిమాలో కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఇక ఈ సినిమాని చూడాలి అనుకునేవారు, ఒక కొత్త రకం సినిమా చూస్తున్నామని కాకుండా రొటీన్గా సాగే ఒక సినిమాని చూస్తున్నాం అని ఫిక్స్ అయ్యి కనుక చూస్తే ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. లేదా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడైతే ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.